మీలో చాలామంది యూనివర్స్ లాస్ని యూజ్ చేసి మీకు కావాల్సిన డబ్బుని పొందాలని అనుకుంటూ ఉంటారు. దానికోసం మనలో చాలామంది మనీ అఫర్మేషన్స్, మనీ మెడిటేషన్, విజువలైజేషన్, పాజిటివ్ థింకింగ్ వంటివి పాటిస్తూ ఉంటాము. అయితే సాధన ప్రారంభంలో బాగానే ఉంటుంది, కానీ కొద్ది వారాలు గడిచాక, కొద్ది నెలలు గడిచాక నాకు ప్రతిఫలం అందుతుందా, నేను సరైన పద్ధతిలోనే చేస్తున్నానా అని అనిపిస్తుంది. యూనివర్స్తో కనెక్ట్ అయ్యానా, యూనివర్స్ నాకు డబ్బు ఇచ్చే మార్గాలను తెరిచిందా అని అనిపిస్తుంది. ఒకవేళ విశ్వం మీకోసం మార్గాలని తెరిచినట్లయితే మీరు సందేహపడాల్సిన అవసరం లేదు. విశ్వమే మీకు డబ్బు రాబోతుందని అనేక సంకేతాల ద్వారా తెలియజేస్తుంది. అయితే మనం విశ్వం పంపే సంకేతాలను గుర్తుపట్టాలంటే దానికి తగిన జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. ఆ జ్ఞానాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే మీకు పెద్ద మొత్తంలో డబ్బు వచ్చే ముందు లేదా మీరు ధనవంతులయ్యే ముందు విశ్వం పంపే ఆ సంకేతాలేంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మీరు చేయాల్సిన పని ఏమిటంటే, ఇప్పుడు చెప్పే సంకేతాలలో మీకు ఏవైనా కనిపిస్తూ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. స్టార్ట్ చేద్దాం. 1, అవసరమైనవేంటో అవసరం లేనివేంటో మీకు అర్థం కావడం. ధనవంతులయ్యే మొదటి దశలో మీకు నిజంగా అవసరమైనదేంటో అవసరం లేనిదేంటో తెలుసుకోవడం. ప్రపంచంలో 1 పొజిషన్లో ఉన్న ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ ఏమంటారంటే, మీకు అవసరం లేనివన్నీ కొనుక్కుంటూ పోతే మీకు అవసరమైనవి అమ్ముకోవాల్సి వస్తుందని. బహుశా గతంలో మీ తప్పుడు ఆర్థిక నిర్ణయాల వలన మీరు నష్టపోయి ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే మీ సంకల్ప బలం డబ్బు సంపాదనపైకి వచ్చిందో, ధనవంతులు అవ్వాలనే కోరిక పుట్టిందో, అప్పుడు అనవసరమైన వస్తువులపై ఖర్చు పెట్టడం కాకుండా ఆ డబ్బుని పెట్టుబడి పెట్టాలన్న కోరిక మీలో కలుగుతుంది. 2, మంచి మంచి రోజుల్లో మీరు బహుమతులను పొందుతారు. అంటే మీ బర్త్డే రోజున లేదా మీ మ్యారేజ్ యానివర్సరీ రోజున లేదా ఇంకేదైనా మంచి మీకు బహుమతులు లభిస్తాయి. అది మీ ఫ్రెండ్ ద్వారా కానీ, మీ బంధువుల ద్వారా కానీ, లేదా ఏదైనా లాటరీలో విన్ అవ్వడం ద్వారా కానీ మీకు మంచి మంచి బహుమతులు రావడం జరుగుతుంది. బహుమతులను అందుకోవడం కూడా ఒక విధంగా డబ్బును పొందినట్లే. అది ఎలా అంటే, మీకు అవసరమయ్యే వస్తువు మీకు బహుమతి రూపంలో రావచ్చు లేదా లాటరీలో విన్ అవ్వచ్చు. ఉదాహరణకి మీకు ఒక యాపిల్ ఫోన్ కావాలి, అది గిఫ్ట్ రూపంలో వచ్చింది. అంటే మీకు 1,00,000 రూపాయలు సేవ్ అయినట్లే కదా. సేవ్ అంటే ప్రాఫిట్టే కదా. 3, మీకు అవసరమయ్యే వ్యక్తులు మీకు దొరకడం. ఉదాహరణకి మీరు ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నారు, దానికి కొంత ఇన్ఫర్మేషన్ మీకు అవసరం ఏర్పడింది. మీకు తెలిసిన వారిలో దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరూ లేరు. మీరు అలా వెతుకుతూ ఉంటే ఆ వ్యక్తులు మీకు తటస్థపడడం జరుగుతుంది. మీ పని సులువుగా జరిగిపోతుంది. ఎందుకంటే మీ పని సాఫీగా జరగడానికి, అందులో మీకు లాభం వచ్చేలా చేయడానికి విశ్వమే ఆ వ్యక్తిని మీ దగ్గరకు పంపించింది. యాదృచ్ఛికంగా ఏది జరగదు. 4, మీకు తరచుగా కాయిన్స్ దొరకడం. మీకు తరచుగా వీధిలో కాయిన్స్ కనిపిస్తూ ఉంటే సమృద్ధి యొక్క శక్తి త్వరలో మీకోసం ఎదురు చూస్తుందని ఇది సంకేతం. పాత రష్యన్ ఆచారం ప్రకారం ఇలా దొరికిన కాయిన్స్ని మనీ మ్యాగ్నెట్లా పనిచేయడానికి ఇంట్లో ఒక కూజాలో ఉంచాలి. జీవితంలో డబ్బును ఆకర్షించడానికి మీకు డబ్బు వచ్చేటప్పుడు డబ్బును అంగీకరించాలి. వాటిలో వీధిలో దొరికే కాయిన్స్తో సహా మీకు వీధిలో కాయిన్స్ కనబడితే దాని విలువ తక్కువే అని తీసుకోకపోతే మీరు మీ సబ్కాన్షియస్ మైండ్కి రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు. మీ సబ్కాన్షియస్ మైండ్ 1 రూపాయి కాయిన్కి మరియు 1 మిలియన్ డాలర్కి మధ్య తేడాను గుర్తించదు. సో ధనం మీకు ఏ రూపంలో ఎంత వచ్చినా సరే హ్యాపీగా తీసుకోండి. 5, కొన్ని రకాల డ్రీమ్స్. మనకు వచ్చే డ్రీమ్స్లో కొన్ని చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, మరికొన్ని స్కేరీగా ఉంటాయి. అయితే మీకు వచ్చే కళల బట్టి మీ సమీప భవిష్యత్తుని అంచనా వేయవచ్చు. ఇప్పుడు మీకు చెప్పబోయే వాటిలో ఏవైనా మీకు కళ వస్తే మీరు ధనవంతులు అవుతారనే సంకేతం. మీరు బ్రిడ్జ్ కిందకి వెళ్ళిన పడవ లేదా ఓడను చూస్తే మీ జీవితంలో అన్ని ఏరియాస్లో గొప్ప ఆనందం మరియు సంపదలు వస్తాయి. మీరు కళలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ని చూస్తున్నట్లయితే ఇది లిక్విడ్ క్యాష్ని సూచించే మంచి సంకేతం. కళలో ఇల్లు కాలిపోతున్నట్లు చూస్తే చింతించకండి, మీరు త్వరలో ధనవంతులు అవుతారనడానికి ఇది సంకేతం. కళలో ఏనుగు కనిపిస్తే మీ కెరీర్ విజయాన్ని సూచిస్తుంది, అనగా ధనవంతులుగా మారడానికి ఒక అడుగు. 6, 8వ సంఖ్య తరచుగా కనిపించడం మీ జీవితం సమృద్ధిని ఆకర్షిస్తుందని 8 క్లియర్గా తెలియజేస్తుంది. 8ని మనం మరోలా చూస్తే
అది ఇన్ఫినిటీగా కనిపిస్తుంది. ఇన్ఫినిటీ అంటే అనంతం. చారిత్రాత్మకంగా నెంబర్ 8 ఎల్లప్పుడూ ఎంతో ముఖ్యమైనది. మీకు 8 లేదా 88 888 8888లు కనిపిస్తూ ఉంటే మీకు డబ్బు రాబోతుందని సూచిక. నెంబర్సే కాక 8 వస్తువులు కానీ 8 పక్షులు కూడా దీనికి సంకేతం. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే అడ్రస్లో నెంబర్ 8ని కలిగి ఉన్న ఇల్లులు ఎప్పుడూ హై డిమాండ్లో ఉంటాయి. నెంబర్ 7 సీతాకోక చిలుకలు. అనేక సంస్కృతులలో ముదురు రంగు సీతాకోక చిలుకలు మీ కెరీర్ గురించి రాబోయే పాజిటివ్ న్యూస్ని సూచిస్తాయని భావిస్తారు. గోధుమ రంగు కీటకాలు, ముఖ్యంగా మిడుతలు మరియు సాలెపురుగులు మీకు బయట కానీ మీ ఇంట్లో కానీ ఎక్కువగా కనిపిస్తుంటే అవి ఆనందం యొక్క చిహ్నాలు. మీ జీతం లేదా మీ ఇన్కమ్ పెరుగుతుందనే శుభవార్తని ఈ సంకేతాలు తెలియజేస్తున్నాయి. నెంబర్ 8 మీరు కోరుకుంటున్న మార్పును ఊహించి మీరు ఇప్పటికే ధనవంతులుగా వ్యవహరిస్తారు. మీరు మెరుగైన ఆర్థిక పరిస్థితిని కోరుకుంటూ మీకు కావలసినది ఇప్పటికే మీ చేతుల్లో ఉన్నట్లుగా మీరు వ్యవహరిస్తారు. ఇప్పటికీ మీరు అలా చేయకపోతుంటే ఇలా చేయండి. ధనవంతులుగా మీ ఆలోచనల్లో ఒకరోజు గడపండి. దానికోసం క్వైట్ మెడిటేషన్లోకి వెళ్ళి నేను ఇప్పటికే ధనవంతుడైతే నేనేం చేస్తాను, నేను ఎలా ప్రవర్తిస్తాను, నేను ఎలా భావిస్తాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆపై పనిచేయండి మరియు ఆ విధంగా ఫీల్ అవ్వండి. ఇది మిమ్మల్ని ప్రేరేపిస్తుంది మరియు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కాబట్టి మీరు కొత్త అవకాశాల తలుపులను చాలా సులభంగా తెరుస్తారు. ఇది మీ మనస్సుపై బాగా పనిచేస్తుంది. ఉదాహరణకు మీరు నెక్స్ట్ టైం షాపింగ్కి వెళ్ళినప్పుడు మీరు కొనుగోలు చేసేదానికంటే కొంచెం ఖరీదైన వస్తువును కొనుగోలు చేయండి. మీకు కొత్త మరియు మెరుగైన జీవన శైలిని అందించినందుకు విశ్వానికి ధన్యవాదాలు తెలపండి. ఇది ఒక స్మాల్ స్టెప్ అయినప్పటికీ మీ మనసు దాని బౌండరీస్ని విస్తరించడం ప్రారంభిస్తుంది. మీరు దాన్ని ఆచరిస్తున్నప్పుడు మీరు మరిన్ని వస్తువులను కొనుగోలు చేయడం లేదా సాధించడం ప్రారంభిస్తారు. నెంబర్ 9 అకస్మాత్తుగా డబ్బు రావడం. అంటే ఎప్పుడో ఎవరికో ఫ్రెండ్లీగా డబ్బు ఇచ్చే ఉంటారు, ఇచ్చిన సంగతి మీరు మర్చిపోయి ఉంటారు. చాలా రోజుల తర్వాత, నెలల తర్వాత, సంవత్సరాల తర్వాత ఆ డబ్బుని తిరిగి వారే మీకు స్వయంగా ఇవ్వడం జరుగుతుంది. అవి 100 రూపాయలైనా 1000 రూపాయలైనా, ఎందుకంటే మీ మనీ బ్లాక్స్ క్లియర్ అయ్యాయి కాబట్టి. నెంబర్ 10 మీ రిలేటివ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ల్యాండ్ కొన్నామని లేదా కార్ కొన్నామని లేదా ఇంకేదైనా కొన్నామని మీకు చెప్పడం జరుగుతుంది. అప్పుడు మీరు సంతోషించండి, మీవే అన్నట్లుగా ఆనందించండి. అవి మీరు వినేటట్లుగా విశ్వమే చేసింది, ఎందుకంటే మీ రోజులు మారిపోబోతున్నాయి కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.